డెడ్పూల్ అండ్ వాల్వరీన్ మూవీలో మనకు చాలా క్యారెక్టర్స్ క్యామియోగా కనిపించాయి. అయితే మూవీలో అందరినీ సర్ప్రైజ్ చేసిన క్యామియో వచ్చేసి హెన్రీ క్యావెల్ వాల్వరీన్ వర్షన్ అయిన క్యావెల్ రీన్. ఇప్పటివరకు వచ్చిన మార్వెల్ మూవీస్లో హ్యూగ్ జాక్మ్యాన్ కాకుండా వాల్వరీన్గా నటించింది హెన్రీ క్యావెల్ ఒక్కడే. ఈ మూవీ డైరెక్టర్ అయిన షాన్ లెవీ రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించి కొన్ని విషయాలను చెప్పాడు. షాన్ లెవీ హెన్రీ క్యావెల్ని అప్రోచ్ అయ్యి ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు హెన్రీ క్యావెల్ ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఈ వాల్వరీన్ వేరియంట్ క్యారెక్టర్కి ఇమీడియట్గా యస్ చెప్పాడు. సో దీన్ని బట్టే తెలుస్తుంది అతను మార్వెల్ మూవీస్లో నటించడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనేది. హెన్రీ క్యావెల్కి సూపర్ మ్యాన్ క్యారెక్టర్ బాగా పేరు తెచ్చిపెట్టింది. అతను సూపర్ మ్యాన్గా వరల్డ్ ఫేమస్. అయితే జేమ్స్ గన్ న్యూ డీసీయూని బిల్డ్ చేస్తుండడం వలన హెన్రీ క్యావెల్ సూపర్ మ్యాన్ రోల్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రజెంట్ న్యూ డీసీయూలో డేవిడ్ కోయెన్స్వెట్ సూపర్ మ్యాన్గా నడుస్తున్నాడు. అండ్ డెడ్పూల్ అండ్ వాల్వరీన్ మూవీలో డెడ్పూల్ క్యావెల్ రీన్ని మీట్ అయినప్పుడు అతను ఇండైరెక్ట్గా వార్నర్ బ్రోస్ అండ్ డీసీ స్టూడియోస్ని తిడుతూ ఇది సరైనది అనిపిస్తుంది, మేము నిన్ను వారికంటే కూడా చాలా బెటర్గా ట్రీట్ చేస్తామని చెబుతాడు. మరి హెన్రీ క్యావెల్ ఏదైనా ఒక మంచి సూపర్ హీరో క్యారెక్టర్లో ఫ్యూచర్ ఎంసీలో కనిపిస్తాడేమో చూద్దాం. ఆల్రెడీ ఈ మూవీలో వాల్వరీన్ వేరియంట్గా నటించాడు కాబట్టి ఎంసీయూ ఎర్త్ 616 యూనివర్స్ చెందిన వాల్వరీన్గా హెన్రీనే కనిపిస్తే చాలా బాగుంటుంది. ఈ డెడ్పూల్ అండ్ వాల్వరీన్ మూవీలో హెన్రీ క్యావెల్ మనకు మస్కులర్ బాడీతో బేర్డ్ లుక్లో స్మోక్ చేస్తూ కనిపిస్తాడు. మూవీ కోసం అతను తన బాడీని పెంచుకున్నాడు. మూవీలోని ఈ షాట్ని వన్ డే షూట్ చేశారు. అండ్ హెన్రీ ఈ సీన్ ఓకే అయ్యేంత వరకు 8 అవర్స్ పాటు ఆ సిగార్ని స్మోక్ చేయాల్సి వచ్చింది. దాని వలన నెక్స్ట్ డే అతని స్టమక్ సిక్ అయింది. అంతేకాదు హెన్రీ తన ఈ క్యారెక్టర్ కోసం అతను తన మీసంని షేవ్ చేసుకున్నట్టు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దాంతో చాలామంది కూడా జస్టిస్ లీగ్ మూవీ టైంలో జరిగిన దాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. జస్టిస్ లీగ్ మూవీ రీషూట్స్ టైంలో హెన్రీ మిషన్ ఇంపాసిబుల్ ఫాలోఅప్ మూవీ కోసం తన మీసాన్ని పెంచుకున్నాడు. అయితే రీషూట్స్లో భాగంగా అతను తన మీసంని షేవ్ చేయాలని అనుకున్నాడు, కానీ పారామౌంట్ దానికి అంగీకరించకపోవడంతో అతనికి మీసం ఉన్నా కానీ అతనికి సంబంధించిన సీన్స్ అని షూట్ చేశారు. అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో సీజే ద్వారా అతని మీసాన్ని రిమూవ్ చేశారు. అయితే ఆ సీజే అంత పర్ఫెక్ట్గా రాకపోవడంతో అది బాగా విమర్శల పాలైంది. అలాగే ఈ డెడ్పూల్ అండ్ వాల్వరీన్ మూవీలో మనకు కనిపించిన మెయిన్ వాల్వరీన్ వచ్చేసి వార్స్ట్ వాల్వరీన్. మూవీలో మనకు ఇతని ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చూపించారు. లైక్ ఎక్స్మెన్షన్ మీద ఎవరు దాడి చేశారు, ఎక్స్మెన్ మెంబర్స్ ఎలా చనిపోయారనేది చూపించారు. కానీ నిజానికి షాన్ లెవీ ఎక్స్మెన్షన్లో జరిగిన స్లాటర్ని ఎక్స్మెన్ మెంబర్స్ చనిపోవడాన్ని చూపించాలని ముందనుకున్నారు. కానీ అది చూపిస్తే ఆడియన్స్ని ఈ మూవీ స్టోరీ నుంచి డైవర్ట్ చేసినట్టుగా ఉంటుందని భావించి వారు ఈ సీన్ని తీయలేదు. ఈ విషయాన్ని షాన్ లెవీ అండ్ డ్యాన్ రాన్స్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు.